భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యంత ఉత్తమమైనదని కళింగ వైశ్య భవనంలో మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోసయ్య సంస్మరణ సభను కళింగ కోమటి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య ఆశయ సాధనకు కృషి చేద్దామని ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూర్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా రోసయ్య చిత్రపటానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కళింగ కోమటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోనార్కు శ్రీను, ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే ముఖ్యమంత్రి గారి వైపు కూడా వచ్చినప్పుడు మనందరం కూడా కమ్యూనిటీ తరపున ఆయన గౌరవించే సందర్భం ఉండేది. ఇంకా ఇలాగా సంస్కరణ సభ జరుపుకోవడం బాధాకర విషయం. మనందరం కూడా ఈ కార్యక్రమంలో రోషయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను మనం ఈ సంవత్సరం నుంచి జరుపుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పెద్దలందరూ ఆమోదంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏ రోజైతే మరణించారో ఆ మరణించే రోజు మనం ఒక్కసారి స్మరించుకుంటే మన జాతిని మనం గౌరవించుకునే వాళ్ళం, మన పెద్దలను మనం గౌరవించుకునే విధంగా ఉంటుందని విధంగా ముందుకు తీసుకెళ్దాం. ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేషన్ రోషయ్య గారు 2023 జూలై 4 జన్మించారు. మన డిసెంబర్ 4 జన్మించారు. మన డిసెంబర్ 4 వారు స్వర్గస్థులయ్యారు. వారు 1967 రాజకీయాల్లో ప్రవేశించి మరి ఆ రోజు ఎన్జి రంగ గారు పోటీ చేసినప్పుడు శ్రీకాకుళంలో వారి ప్రచారానికి వచ్చి ఈరోజు జిల్లాతో అనుబంధం పెంచుకున్నారు. ఈ జిల్లా అంటే వారికి గుంటూరు జిల్లా వేమూరులో పుట్టారు. వారు పుట్టిన తర్వాత వారి జిల్లా తర్వాత శ్రీకాకుళం జిల్లా చాలా అభిమానం వారికి. ఇక్కడ పరిస్థితులు బట్టి కూడా వారికి ఆహ్వానం కూడా అందరితో పరిచయాలు స్వాతంత్ర పోరాటం చేయలేన అత్తన గారు రంగగారితో సుమరత్న గారితో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు. ఎంతమంది రాజకీయ శిష్యులు తయారు చేశారు ఆయన గొప్ప వ్యక్తి ఆయన. మరి ఈరోజు వారు మరణం ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి జరగలోటు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు 4 మంత్రులు ఆ యొక్క దహన సంస్కార కార్యక్రమం అంత్యక్రియకు పాల్గొని మరి వారి తాలూకా గౌరవాన్ని కాపాడుతూ ప్రకాశం జిల్లాలో వారు విగ్రహం పెట్టడానికి కూడా రాష్ట్ర మంత్రి తెలియజేసుకుంటున్నారు. రోషయ్య గారికి కళింగ వయసులకి అభినవ సంబంధం ఉంది. మరి తౌటి గారి దగ్గర కూడా రోషయ్య గారికి బాగా పరిచయం. తౌటి గారు 62 వరకు జమ్మలేనప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. రోషయ్య గారికి 1979 అక్టోబర్ 31 చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో వారు ఆర్ఎండ్బి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రోషయ్య మన శ్రీరాము నాయుడు గారు ఈ జిల్లా నుంచి ఇరిగేషన్ విషయంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి మా వరంగారి పెద్దలు ఆ కార్యక్రమంకి వెళ్ళడం, ఆ కార్యక్రమంలో రోషయ్య గారికి మరి శ్రీరాము నాయుడు గారు తౌటి గారి తమ్ముడు కూడా పరిచయం చేసిన తర్వాత మా కుటుంబంతో కూడా అనుబంధం ఏర్పాటు జరిగింది. ఆయన చెప్పిన దాకా మా కుటుంబంతో నేను ప్రతి జూలై 4 కూడా ఒకసారి మిస్ అయ్యారు. జూలై 4 మద్రాసులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళడం నాకు కలవాలి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ కళ్యాణ మండపానికి ఈరోజు మరి ఈ కళ్యాణ మండపం కూడా వారు శంకుస్థాపన చేసిన సందర్భం గుర్తు చేస్తున్నాను. రోషయ్య గారు మంత్రిగా ఉండేటప్పుడు ఈ కళ్యాణ మండపంకి అప్పరాజు గారి ఇచ్చిన స్థలంకి వారు కూడా శంకుస్థాపన చేసిన సందర్భం ఉంది. వారు చేయని పదవు లేదు, రమేష్ అన్నట్టు చేయని పదవు లేదు, దాము అన్నట్టు. మరి వారి కోసం మరి కోరాల శ్రీ కూడా చెప్పారు. మరి గవర్నర్ గారు శ్రీకాకుళం వచ్చేటప్పుడు మరి ఆర్ఎండ్బి గెస్ట్ ఉంటే మా ఇద్దరం రోషయ్య గారితో కారులో వస్తున్నప్పుడు ఎదురుగా ఒక పెద్ద బ్యానర్ రోషయ్య గారిది కోనార్ సీట్ పెట్టాడు. అడిగారు రోషయ్య గారు నాకు ఎవరి కోనార్ సీన్ అని. సార్ ధర్మానసర తాలూకా మనిషి అండి, మనం మన కలింగ వయసు చెప్తాం. గతంలో కూడా బీసీ సీట్లు కూడా చాలామంది వరంగారు కూడా మా అందరం కూడా ఆడివేస్తున్నారు. రోషయ్య గారు చెప్పారు కలింగ వయసులు ఉత్తరాంధ్రాలో ఉంటారు, వీళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు, వీళ్ళు బీసీ అరవుతుందని వారు చెప్పారు. అంటే వారితో సంబంధం ఉంది. 68, 74, 80 శాసనమండలి సభ్యుడిగా, 2009 శాసనమండలి సభ్యుడిగా 4 సార్లు శాసనమండలి సభ్యులు 4 సార్లు ఈ రాష్ట్ర ప్రాతినిధ్యం వహించడానికి 89, 2000 శాసనసభ్యుడు అయ్యాడు. 99 నరసరాపేట ఎంపీ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యారు. చెయ్యని పోటీ పనులు లేదు. విద్య, వైద్యం, హోమ్ మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్, చెయ్యని చేనేత జౌలి మంత్రి, ఏ పదవి మంత్రి వర్గంలో చేయని పదవి లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా చక్కని ప్రోటోకాల్ ఉన్నాం. శాస్త్ర వ్యవహారాలు ఆర్థిక శాఖ 15 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ పెట్టారు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కార్యక్రమం మరి చేయడానికి అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి పెద్దల యొక్క సూచనలతో ఆ కార్యక్రమం చేస్తాం త్వరలోనే. మరి ఈరోజు నగర కళింగ వైశ్వ నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఇచ్చిన సీడి గారి కార్యక్రమంలో మరి జీవగలని ఎంతమంది పెద్దలు ఎక్కడ ఎంతమంది పెద్దలు వచ్చారు ఈ కార్యక్రమంకి. వారందరూ ఆధ్వర్యంలో వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి తరకు ఆశీస్సులు మరి అమ్మవారి వాసు అమ్మగారి తరకు ఆశీస్సులు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వైశ్యులు ఉండాలని కోరుకుంటూ. మరి మనకి జిల్లాలో తేడా కానీ అక్కడ అంతా ఒకటే కాబట్టి వారు చేసిన పదవి కళింగ వైశ్యుడు భవిష్యత్తులో కానీ ఆదివేశుడు కానీ
ఈ రాష్ట్రం నుంచి ఏ వైశ్యుడు కూడా చేయలేడు కాబట్టి అంత స్థానంకి ఎదిగాడు వైశ్యుడిగా గర్వకారణం ఆయన టైంలో ఎన్నో వాసవి భోజనశాలలు కానీ వాస సత్రం కానీ ఎన్నో సత్ర ఆయన చేశారు కాబట్టి వారి యొక్క మరణం ఉమ్మడి రాష్ట్రానికి వైశ్యుడికి తీరనట్టు తెలియదు మరి ఆత్మసాత్ కలగాలని వారి వారి కుటుంబానికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి మరి వారి ఆత్మ కుటుంబ సభ్యులకి నాగరశ్వరి వారికి అందరికి కూడా వారికి సార్భూతి తెలియజేసుకున్నట్టు ఇలాంటి మంచి కార్యక్రమం మనం చేయడం వల్ల మనం ఇలాంటి పెద్దల యొక్క కార్యక్రమాలు కులాలకి మాత్రం అతీతంగా చేయడం వల్ల మన కుల గౌరవ సమాజంలో పెరుగుతుందని వైశ్యుడి తాలూకా ఆవశ్యకతని అందరూ గుర్తిస్తారని వైశ్యుల ఐక్యత ఉన్నట్టు గుర్తిస్తుందని మరి శ్రీనివాస్ చెప్పినట్టు జూలై 4న డిసెంబర్ 6న కానీ రెండు జూలై 4 కానీ కార్యక్రమం కలింగ వైశ్యుల సంఘం క్యాలెండర్లో పెట్టాలని వారు చెప్పిన సూచనకి మద్దతిస్తూ ఈనాటి కార్యక్రమం సైలెంట్ సైలెంట్ సార్ సైలెంట్ అమర్ రాయే